వెల్కమ్ బ్యాక్ టు బర్నింగ్ ఇష్యూ. ఏపీలో రాబోయే ఎన్నికల్లో జనసేన అధినేత వ్యూహాత్మక అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. 175 నియోజకవర్గాల సమాచారం తెప్పించుకుని విశ్లేషణ చేస్తున్నట్లు ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఏ స్థానాల్లో ఏ సామాజిక వర్గాల ప్రభావం ఉంది, అక్కడ ప్రత్యర్థుల బలాలు బలహీనతలు సేనాని చేతిలో ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో జనసేన నుంచి బలమైన అభ్యర్థుల కోసం వేట ప్రారంభించినట్లు ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఈ క్రమంలో పవన్ వ్యూహాలు ఎలా ఉండనున్నాయి? పొత్తులో భాగంగా ఏ స్థానాల్లో జనసేన పోటీకి దిగనుంది? విజయ అవకాశాల్ని జనసేన ప్రభావితం చేసే స్థానాలెన్ని? లెట్స్ వాచ్ ది స్టోరీ. ఆంధ్రప్రదేశ్లో రాజకీయ సాధికారత సాధించడానికి బలమైన సంఖ్యాబలంతో శాసనసభలో అడుగుపెట్టాలన్న దృఢ సంకల్పంతో జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ వ్యూహరచన చేస్తున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. ఇప్పటి వరకు రాజ్యాధికారానికి దూరంగా ఉన్న వర్గాలు కులాల వారీగా వారికి రాజకీయ సాధికారతతోనే న్యాయం చేయగలమని పవన్ భావిస్తున్నట్లు ఆయన రాజకీయ సన్నిహితులు చెబుతున్నారు. దీంతో వచ్చే ఎన్నికల్లో పోటీ చేయదలుచుకున్న స్థానాలు పోటీకి నిలిపే అభ్యర్థులపై నిశితంగా అధ్యయనం చేస్తున్నారు. ఈ నెల 14వ తేదీ నుంచి ఇదే పనిలో ఉన్నట్లు సమాచారం. ఇప్పటికీ సుమారు 20 స్థానాలకు సంబంధించి అధ్యయనం మొదటి విడత పూర్తయింది. సుమారు 80 నుంచి 85 స్థానాలపై ఇటువంటి ప్రత్యక్ష అధ్యయనం చేయాలని పవన్ కళ్యాణ్ నిర్ణయించుకున్నట్టు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ప్రత్యర్థులు చాలా బలంగా ఉన్న చోట్ల జనసేన ప్రభావం ఏ విధంగా ఉంది, టీడీపీ పరిస్థితి ఏమిటి అనే దానిపై నిపుణులతో చర్చించినట్లు సమాచారం. ఏపీలో వచ్చే ఎన్నికలు చాలా వ్యయంతో కూడుకున్నవిగా రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలో జనసేన టీడీపీ కూటమి సైతం ప్రజాబలంతో పాటు ఆర్థిక బలమున్న అభ్యర్థులను రంగంలోకి దింపేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఒకవైపు సామాజిక న్యాయం పాటిస్తూనే మరోవైపు గెలుపే లక్ష్యంగా అభ్యర్థులను బరిలోకి దించాలని జనసేనాని దృఢ నిశ్చయంతో ఉన్నట్టు తెలుస్తోంది. ఎలాగైనా ఈసారి ఎక్కువ సంఖ్యలో అసెంబ్లీలో అడుగు పెట్టాలని పవన్ గట్టి పట్టుదలతో ఉన్నట్టు ఆ పార్టీ వర్గాలంటున్నాయి. మరోవైపు జగన్ చేపట్టిన అభ్యర్థుల మార్పు ప్రక్రియ వైసీపీలో అగ్గిరాజేస్తోంది. ఇప్పటికే కొంతమంది అసంతృప్తులు పార్టీని వీడుతున్నారు. వాళ్లలో జనసేన పార్టీలో చేరుతున్న వారు ఉండడం విశేషం. తాజాగా విశాఖపట్నంలో ఎమ్మెల్సీ వంశీకృష్ణ యాదవ్ వైసీపీకి రాజీనామా చేసి జనసేన పార్టీలో చేరడం సర్వత్రా ఆసక్తిని రేపింది. భవిష్యత్తులో ఎంతమంది వైసీపీని వీడనున్నారో అనే చర్చ మొదలైంది. కొంతమంది టీడీపీలో చేరడానికి సిద్ధంగా ఉన్నారు. వలస నేతలకు టికెట్లు కేటాయిస్తే అప్పటి వరకు పార్టీ కోసం కష్టపడిన వాళ్ల పరిస్థితి ఏంటనే చర్చ జరుగుతోంది. అలా టికెట్ మిస్ అయ్యేవారిని ఇప్పటి నుంచే బుజ్జగింపుల పర్వం మొదలైందని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. తాజాగా పవన్ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో పర్యటిస్తున్నారు. కింది స్థాయి నేతల నుంచి శాసనసభకు పోటీ చేసే స్థాయి అభ్యర్థులను కలిసి వారి అభిప్రాయాలను తెలుసుకుంటున్నారు. ఒకవేళ పొత్తులో భాగంగా సీట్ మిత్రపక్షమైన టీడీపీకి కేటాయిస్తే జన సైనికులు ఏ విధంగా సమన్వయంతో పనిచేయాలో సూచిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లోని 175 స్థానాలకు చెందిన సంపూర్ణ సమాచారం పవన్ వద్ద ఉండనట్లు ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. వివిధ సంస్థలు చేసిన సర్వేలు, జనసేనకు బలమున్న నియోజకవర్గాలు, అటువంటి నియోజకవర్గాల్లో సామాజిక సమీకరణాలు, జనసేనకు ప్రస్తుతమున్న ఓట్ల బలం, తెలుగుదేశంతో కలిస్తే జతయ్యే ఓట్ల వివరాలు, విజయావకాశాలను జనసేన ప్రభావితం చేసే స్థానాలు, జనసేన ఆశావహుల బలాబలాలు, ప్రత్యర్థుల ప్లస్లు మైనస్లు వంటి సమాచారం జనసేన అధినేత వద్ద సిద్ధంగా ఉందని తెలుస్తోంది. వీటి అధ్యయనానికి ఎక్కువ సమయం వెచ్చిస్తున్నారు. దీంతో ఆయన ఇప్పటికే ఒక స్పష్టమైన అవగాహనకు వచ్చి తదనుగుణంగా అభ్యర్థుల ఎంపికపై దృష్టి సారిస్తున్నారని జనసేన శ్రేణులు అభిప్రాయపడుతున్నారు. సిద్ధాంత బలం ఎంత ఉన్నా ఎన్నికల నిర్వహణలో అనుభవం లేకపోతే ఓడిపోయే అవకాశం ఉంది. ప్రస్తుత రాజకీయాలలో ధన ప్రభావం మెండుగా ఉంది. దీంతో పాటు ఓటరును బూత్ దగ్గరికి తీసుకువెళ్లి ఓట్లు వేయించుకునే తెలివి నేర్పరితనం ఉంటేనే విజయం సాధిస్తున్నారు. డబ్బు కూడా ఒక్కొక్కసారి గెలిపించదు. ప్రత్యర్థులు ఎక్కువ ఖర్చు పెడితే
అయితే గెలుపు అటువైపు వెళ్లే అవకాశం ఉంటుంది. ఏదేమైనా నేటి ఎన్నికల రణరంగంలో ఎలక్షన్ మేనేజ్మెంట్ తెలిసిన అభ్యర్థులకే విజయ అవకాశాలున్నాయి. గతంలో జరిగిన తప్పులను సరిదిద్దుకుని ఎక్కడ మైనస్ అయ్యారో గమనించి వచ్చే ఎన్నికల్లో ఆ పొరపాట్లు జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. మరోవైపు వైసీపీ నుంచి వలసలు మొదలవుతున్న నేపథ్యంలో ఇటు టీడీపీలో అటు జనసేనలో టిక్కెట్ల కోసం డిమాండ్ పెరుగుతోంది. దీంతో తాజాగా జనసేనాని త్యాగాలకు సిద్ధంగా ఉండాలని అనడం దీనికి నిదర్శనంగా రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. పొత్తులో సీట్ టీడీపీకి కేటాయించినా, పాత వాళ్లను కాదని కొత్తగా వలస వచ్చిన వారికి ఇచ్చినా కొంతమంది అసంతృప్తికి లోనయ్యే అవకాశం ఉంది. దీంతో పవన్ కళ్యాణ్ ముందు జాగ్రత్తగా త్యాగాలపై మాట్లాడడం గమనించదగ్గ పరిణామంగా రాజకీయ పరిశీలకులు అంటున్నారు. దీంతో గెలుపే ప్రధానంగా అభ్యర్థుల ఎంపిక ఉంటుందని తెలుస్తోంది. అభిమానం పేరుతో అనామకులకు సీట్ కేటాయిస్తే ఓడిపోవడం జరుగుతుంది. నేటి రాజకీయంలో అభ్యర్థి విద్య జ్ఞానం కంటే గెలుపే కులమానంగా చూస్తున్నారు. ప్రజారాజ్యంలో కూడా అలానే జరిగింది. 2019 ఎన్నికల్లో జనసేన చేసిన పని అదే. ఇటీవల తెలంగాణ ఎన్నికల్లోనూ అదే జరిగింది. ఇటీవల తెలంగాణలో కార్యకర్తల కోరిక మేరకు పోటీ చేసి బలహీన అభ్యర్థులను బరిలోకి దింపారు. దీంతో ఘోర పరాజయం పాలయ్యారు. ఆ ప్రభావం బలమైన అభ్యర్థి నిలబడిన కూకట్పల్లిపై కూడా పడింది. అక్కడ కూడా ఆశించిన ఫలితం రాలేదు. ఏపీలో అలా కాకుండా ఆర్థిక బలంతో పాటు ప్రజాబలమున్న నేతల కోసం వెతుకుతున్నట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించి ఆయా వర్గాల నేతలతో చర్చలు జరుపుతున్నట్టు, ఇప్పటికే అలాంటి కసరత్తు ప్రారంభించినట్టు సమాచారం. పట్టుమని 10,000 ఓట్లు కూడా సంపాదించని వాళ్లకు టికెట్ ఇస్తే పరాభవంతో పాటు హేళనకు గురి కావలసి వస్తుంది. తెలంగాణలో ఊరు పేరు లేని వాళ్లను బరిలోకి దింపారు. 7 అభ్యర్థులకు కలిపి 6,000 ఓట్లు కూడా రాలేదు. పవన్ సభలకు జనాలు స్వచ్ఛందంగా పాల్గొంటారు కానీ ఓట్లు మాత్రం ఆ మేరకు పడ్డం లేదు. ఇప్పటికి 2 తెలుగు రాష్ట్రాల్లో భారీ బహిరంగ సభలకు జనాలకు డబ్బులిచ్చి తీసుకొస్తారు. కానీ ఒక్క పవన్ కళ్యాణ్కు మాత్రం జనాలు స్వచ్ఛందంగా వస్తున్నారు. అయినా పార్టీ దీనిని క్యాష్ చేసుకోవడంలో ఫెయిల్ అవుతోంది. ఇప్పటికీ పవన్ కళ్యాణ్ క్రౌడ్ పుల్లర్గానే రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. ఈ క్రమంలో ఈసారి వ్యూహాత్మకంగా అభ్యర్థులను ఎంపిక చేయనున్నారని వార్తలు వస్తున్నాయి. చూడాలి మరి ఏం జరుగుతుందో. ఈసారి ఎట్టి పరిస్థితుల్లో బలమైన అభ్యర్థుల్ని బరిలోకి దింపేందుకు విజయ అవకాశాల్ని జనసేన ప్రభావితం చేసే స్థానాలెన్ని? లెట్స్ వాచ్ ది స్టోరీ. ఈసారి ఎట్టి పరిస్థితుల్లో బలమైన అభ్యర్థుల్ని బరిలోకి దింపేందుకు పవన్ గాలింపు మొదలుపెట్టినట్లు వార్తలొస్తున్నాయి. జిల్లాల ప్రచారంతో నేతల్ని ఫైనల్ చేయనున్నారని తెలుస్తోంది. ప్రోగ్రెస్ రిపోర్టులతో వడపోత చేసి అంగబలం అర్ధబలం ఉన్న బలమైన క్యాండిడేట్లని బరిలోకి దించి వచ్చే ఎన్నికల్లో బలమైన ప్రభావం చూపాలని సేనాని షణ్ముఖ వ్యూహం రూపొందిస్తున్నారు. చూడాలి మరి జనసేన రాజకీయ భవితత్వం ఏ మలుపు తిరుగుతోందో అన్నది. గాలింపు మొదలు పెట్టినట్లు వార్తలు వస్తున్నాయి. జిల్లాల ప్రచారంతో నేతల్ని ఫైనల్ చేయనున్నారని తెలుస్తోంది. ప్రోగ్రెస్ రిపోర్టులతో వడపోత చేసి అంగబలం అర్ధబలం ఉన్న బలమైన క్యాండిడేట్లని బరిలోకి దించి వచ్చే ఎన్నికల్లో బలమైన ప్రభావం చూపాలని సేనాని షణ్ముఖ వ్యూహం రూపొందిస్తున్నారు. చూడాలి మరి జనసేన రాజకీయ భవితత్వం ఏ మలుపు తిరుగుతుందో అన్నది. ఇది వాల్టి బర్నింగ్ ఇష్యూ. నమస్తే.